సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ సమస్యలు మూగుతున్నాయా? ఎందుకనంటే ఇప్పుడు 11 క్రిమినల్ కేసులకు సంబంధించి హైకోర్టు సుమోటగా తీసుకోవటం, మరి సిబిఐ కోర్టులో విచారణ జరగబోతుంది ఆయన కేసులకు సంబంధించి, మరి ఇప్పుడు నిరుద్యోగుల క్యాలెండరు, మరి దీనికి పెద్ద సమస్య ఏంటంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పెరిగిపోతున్నటువంటి నిత్యావసర ధరలు, మరి పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోవటం, ఒక సైడ్ ఏమో టేకా సమస్య, ఇవన్నీ కూడా వన్ బై వన్ అంటే మామూలుగా అయితే వారానికి ఒకటో లేకపోతే మూడు రోజులకు ఒక సమస్య వచ్చేది దాన్ని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం ఒకేసారి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు, వాళ్ళకి ఇంటి స్థలాలని ఇంకోటి అనేకమైన సమస్యలు వరుసగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి దీనికి సంబంధించి ఏంటంటే ఆయన ఇప్పుడు వ్యవసాయానికి ఎంత, పేదలకి అంటే మహిళలకి ఎంత, పెన్షన్ ఎంత, అలాగే అన్ని వర్గాలకి సంబంధించి ఒక సామాజిక వర్గాలకి ఒక్కొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా ఏంటంటే అన్ని వర్గాల దృష్టికి వెళ్ళాలి, అన్ని సామాజిక వర్గాలకి దృష్టికి వెళ్ళాలి, అన్ని ఓట్లు సంపాదించాలి అనేటువంటి కోణంలో ఆయన చేస్తున్నటువంటి ఈ సంక్షేమ విధానం ఏదైతే ఉందో అదే కోణంలో ఆయనకి ఇప్పుడు సమస్యలు వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు విద్యార్థులకు సంబంధించి సమస్య రావటము, రైతుల దగ్గర నుంచి బకాయిలు అని చెప్పేసి ఒక సమస్య రావటము, అలాగా అన్ని కోణాల నుంచి కూడా ఆయనకి సమస్యలు మూగుతూ, ప్లస్ అది కూడా కాకుండా ఆయన కేసులకు సంబంధించి విచారణలు స్టార్ట్ అవ్వబోతుండటం, ఇవన్నీ కూడా ఆయన చుట్టూ సమస్యలు మూగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు మరి ఆయన రోజు లేఖలు రాయటము, దాని గురించి ప్రజల్లో ఎంతైనా అనుకోండి, ఎంత కాకపోయినా ఒక నాయకుడు ఒక ప్రశ్న వేసినప్పుడు ఖచ్చితంగా కొంతమందిలో కాకుండా కొంతమందిలో కూడా కొన్ని అనుమానాలు ఖచ్చితంగా ఆ బీజం అట్లా పడిపోతుంది. తద్వారా జరిగేటువంటి వన్ బై వన్లో ఇంకా బీజం పెరిగిపోతే చెట్ అయిపోయి ఓటు సమయానికి వచ్చేకి అతని విధానం చూపిస్తాడనమాట. కాబట్టి ఈ చుట్టూ మూగుతున్నటువంటి ఈ సమస్యలు కరోనా కానీ లేకుండా కానీ ఉన్నట్టయితే, రోడ్ల మీద ప్రజలు మామూలుగా తిరిగేటువంటి పరిస్థితులుగా ఉన్నట్టయితే, రాష్ట్రంలో రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి భయంకరమైనటువంటి ధర్నాలు జరిగేటువంటి పరిస్థితులు అయితే ఉండేవి, ఖచ్చితంగా ఉండేవి. కాబట్టి ఈ కరోనా వచ్చి నిజంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మెయిల్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాకపోతే కరోనాతో వచ్చినటువంటి సమస్యలు కొన్ని ఉండొచ్చు, అయినా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని పోయినా కూడా కొన్నిటి విషయంలో అయినా కూడా, ఇప్పుడు నిరుద్యోగుల క్యాలెండర్ ఉంది, ఈ క్యాలెండర్కి సంబంధించి మామూలు కరోనా ఉన్నా కరోనా లేకపోయినా కూడా జరిగేది అదే కదా, విపరీతమైనటువంటి ధర్నాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి రైతులకు సంబంధించినటువంటి బకాయిలు, మరి ఆ తుఫాన్ సమయాల్లో ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఎంతవరకు వాళ్ళకి ఇచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పేసి, అంటే ప్రతిపక్షాలు కూడా విపరీతంగా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు ఉండే. మరి ఇప్పుడు ఈ కరోనా తగ్గుముఖం పట్టడం, సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడం, కర్ఫ్యూలో అంటే కర్ఫ్యూలో కొంత మార్పులు చేర్పులు చేయటం, మరి ఇవన్నీ చూస్తుంటే ఇంకా రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, ఈ సమస్యలన్నీ ఎలా అధిగమిస్తారనేటువంటి విధానం అయితే మరి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరేమైతే చూద్దాం.